నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉత్తరాంధ్రలో వైసీపీ మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందా? గత ఎన్నికల ఫలితాలలో ఫ్యాన్ సునామీకి కొట్టుకుపోయిన సైకిల్ ఈసారి కనీసం నిలబడే పరిస్థితులు ఉన్నాయా? 2019లో విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మళ్లీ అదే హవాలో కొనసాగుతుందా? ఉత్తరాంధ్ర అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారాల్లో ఎవరికి వారు తగ్గేదేలే అన్నారు. మరి ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకులెవరు? ఫ్యామిలీ ప్యాక్లా పోటీ చేసిన నేతలను ప్రజలు ఆదరించారా లేదా? అవును, గతంలో ఉత్తరాంధ్రలో ఎవరూ చేయని ఫీట్ని చేసి మరి వైసీపీ మొత్తం సీట్లను గెలుచుకుంది. అందులోనూ విజయనగరంలో ఊట్ చేసింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 10 MLA సీట్లు ఉంటే 2 తప్ప అన్నీ గెలుచుకుంది. విశాఖలో 15 అసెంబ్లీ ఉంటే 4 తప్ప మిగిలినవన్నీ దక్కించుకుంది. ఇక ఎంపీ సీట్లు 5 ఉంటే 4 గెలుచుకుని సత్తా చాటింది. ఇలా గతంలో సీనియర్ ఎన్టీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ చేయలేకపోయారని చెప్పుకోవాలి. ఆ ఇద్దరిని మించిన విజయం జగన్ దక్కించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వారు బాబాయ్ అబ్బాయి, భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కూతుళ్ళు ఇలా ఒకే పార్టీలో ఉంటూ వేరువేరు సీట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు టెక్కల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అబ్బాయి కించరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్దరు టీడీపీ నేతలుగా ఉన్నారు. ఇదే జిల్లాలో అన్నదమ్ములు అయిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ పడ్డారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న ఈ ఇద్దరి రాజకీయ జాతకం ఎలా ఉంది అన్నది అంతా డిస్కషన్ చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేశారు. బొత్స తమ్ముడు బొత్స అప్పల నర్సయ్య గజపతి నగరం నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి విశాఖలో చూస్తే అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు పోటీ పడ్డారు. ఆయన కుమార్తె అనురాధ మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వీరంతా పోలింగ్ సరళిని సమీక్షించుకుంటున్నారు. ప్రజలు తమను ఎంతవరకు ఆదరించారు అన్నది తరచి తరచి చూసుకుంటున్నారు. ఈసారి ఏ పార్టీకి బలమైన ప్రభంజనం ఉంటే ఆ పార్టీకి చెందిన వారంతా చాలా సులువుగా గెలిచేస్తారు అని అంటున్నారు. అలా చట్టసభలలో వీరంతా కనిపించనున్నారు. మరికొంతమంది వేవ్తో సంబంధం లేకపోయినా తన సొంత పలుకుబడితో గెలిచే సత్తా కలిగిన వారుగా గుర్తు పొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తారని చెబుతున్నారు. పైగా ఎన్నికల ప్రచారంలో కూడా మళ్లీ గెలిస్తే విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా తెలిపారు జగన్. మొత్తంగా చూస్తే సర్వేలన్నీ కూడా ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందనే చెబుతున్నాయి. మరోవైపు కొన్ని సర్వేలు మాత్రం టీడీపీ కాస్త కూస్తో తన ఉనికిని చాటుకుంటుందని కూడా అంటున్నాయి. ఇక రేస్ సర్వే భీమిలి, విశాఖ ఈస్ట్, గాజువాక, బొబ్బిలి, టెక్కలి, ఆముదాల వలసలలో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వే తేల్చుతోంది. ఇక మరి ఈ సర్వేలు ఎలా ఉన్నా అసలు నిజం తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.